వైద్యునిగా తనపై ఎంతో నమ్మకంతో తన వద్ద వైద్య సేవలు పొందినట్లే రాజకీయాలను తనను ఆదరించాలని హైమ హాస్పిటల్ అధినేత డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు కోరారు. వేటపాలెం గడియార స్తంభం సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తన అభిమానులతో మాట్లాడారు. హైమ హాస్పిటల్ అధినేత డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు తన అభిమానులతో వేటపాలెంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలియజేశారు. గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీగా వచ్చిన ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు వైద్య సేవలు అందించినట్లు తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందుబాటులో వైద్య సేవలు అందించినట్లే రాజకీయాల్లోనూ పేదలకు సేవలు అందిస్తానని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో శాసనసభ్యునిగా పోటీ చేస్తున్న తెలియజేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహకారంతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తనను ప్రజలు ఆదరించాలని కోరారు. ఆయన వెంట దళిత నాయకులు గోశాల ఆశీర్వాదం, చుండూరి వాసు, పేర్లి నాని, గోశాల అశోక్ పాల్గొన్నారు. చాలా మంది డాక్టర్లు చూసాం కానీ ఎక్కువగా డాక్టర్లు తిండటం అలవాటు ఆర్జీబీ అదని ఇదని రాస్తూ ఉంటారు. మీరు గమనించండి, ఈ చుట్టుపక్కల పేద బడుగు బలహీన వర్గాలకి ఏ హాస్పిటల్ అంటే డాక్టర్ హైమ సుబ్బారావు గారి హాస్పిటల్ ఆయన చెప్తారు. అటువంటి మంచి డాక్టర్లకి రాష్ట్ర లెవెల్లో మంచి గుర్తింపు వచ్చింది, మంచి అవార్డులు వచ్చినాయి. పేదలకు వైద్యం చేస్తారు, లేకపోతే ఉచిత వైద్య క్యాంపులు పెడతారు, ఇలాంటివన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు అంటే